విస్మై ఫుడ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాల్టి ప్రత్యేకమైన రెసిపీ తిరుమల ఉద్దివడలు. తిరుమల వెంకటేశ్వరుడికి ప్రీతిపాత్రమైన కమ్మటి ఘాటైన ఉద్దివడలివి. ఈ పద్ధతిలో చేస్తే మీకు తప్పకుండా రుచికరమైన వడలు వస్తాయి, కానీ తిరుమలలోని రుచి మాత్రం రాదు. అదంతే, ఈ వంటకం మేము తిరుమల స్వామివారికి సేవలందించే వారి దగ్గర నేర్చుకుని మరీ చేస్తున్నటువంటి వంటకం. ఆయన కూడా ఈ వడలు మీకు తిరుమల లాంటి రుచి అయితే రాదండి అని చెప్పారు. ముందుగా 500 గ్రాముల పొట్టు మినుములలో నీళ్లు పోసి కనీసం 8 గంటల పైన నానబెట్టుకోండి. రాత్రంతా నానినా ఏం పర్లేదు, పొట్టు మినుములే వాడాలి. పొట్టు మినప్పప్పు కూడా దీనికి పనికిరాదు. 12 గంటల నానిన తర్వాత నీళ్లు పూర్తిగా వడకట్టుకున్న తర్వాత మాత్రమే జార్లో వేసి బరకగా రుబ్బుకోండి. గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, మీకు నచ్చితే కాస్త ఇంగువ కూడా వేసుకొని బాగా దంచుకోండి. దీన్ని మిక్సీలో గ్రైండ్ చేస్తే అంత రుచిగా అనిపించదు. అక్కడక్కడ పంటి కింద ఆ మిరియాలు తగులుతుంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఈ మిరియాల పొడిని పిండిలో వేసి బాగా కలుపుకోండి. ఓ తడి వస్త్రం మీద పిండి ముద్దని పెట్టి వత్తుకోండి. ఈ పిండి బాగా జిగురుంటుంది, అందువల్ల మధ్య మధ్యలో చేతుల్ని తడి చేసుకుంటూ వత్తుకోండి. ఇలా తడిగుడ్డ మీద వత్తటం అనేది శాస్త్రీయమైన విధానం. మీకు నచ్చితే పాలిథీన్ పేపర్ వేసి పూరి ప్రెస్లో కూడా వత్తుకోండి. మనం చేసుకునేటువంటి పప్పు చెక్కల కంటే కాస్త మందంగా ఉండాలి, అంతే. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదు. ఇప్పుడు వేడివేడి నూనెలో వేసి కేవలం సన్నని సెగ మీద, అదే లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోండి. ఒక్కొక్క వడ వేగడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. మీరు ఎంత టైం తీసుకొని వేపుకుంటే అంత బాగా వస్తాయి, అంత కమ్మగా ఉంటాయి. ఇవి అస్సలు నూనె పీల్చనే పీల్చవు. వేడి మీద కాస్త మెత్తగా ఉన్నా చల్లారేక కరకరలాడుతూ భలే బాగుంటాయి. ఇది మీకు కనీసం 4 నుంచి 5 రోజులు నిలవుంటాయి. ఎంతో ఆరోగ్యం. ఏంటి, మీరు ట్రై చేసి ఎలా కుదిరాయో చెప్తారా? మీరు ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.